హాయ్ అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఫ్లిప్కార్ట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ తీసుకున్నాను. అవి ప్రైస్ ఎంత పడినాయి, అసలు ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాను, క్వాలిటీ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూసేయండి. మీరు చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను ఆమ్లా తీసుకున్నాను. ఇవైతే కొంచెం స్వీట్ ఉన్నాయి కానీ చాలా టేస్ట్ అయితే ఉన్నాయి. అది వచ్చేసి 100 గ్రామ్స్ బాటిల్. అది ప్రైస్ వచ్చేసి నాకు 42 రూపీస్ పడింది. నేను ఇది మొన్న దివాళీ సేల్ పెట్టారు కదా, అప్పుడు తీసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి చూసారా, నల్ల ద్రాక్ష తీసుకున్నాను, బ్లాక్ రేజిన్స్ తీసుకున్నాను. అది కూడా వచ్చేసి 100 గ్రామ్సే. నాకు అది వచ్చేసి 55 రూపీస్ అట్లా పడింది. చూడండి, ఇవి వచ్చేసి నేను నెక్స్ట్ డే వచ్చింది నాకు ఇది డెలివరీ. వీటిలో వచ్చేసి చూడండి, ఫస్ట్ వచ్చేసి నేనైతే సన్ఫ్లవర్ తీసుకున్నాను, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు 42 రూపీస్ పడింది ఒక్కొక్క బాటిల్ వచ్చేసి. నేను 2 తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా. చెప్పాను కదా 2 తీసుకున్నాను అనేసి. ఇవి మొన్న అయితే మీ సేల్లో తీసుకున్నాను, తక్కువకి వచ్చి ఇప్పుడు మళ్ళీ ప్రైస్ ఎక్కువే ఉంది. చూసారు కదా, ఇవి వచ్చేసి పంపిన్ సీడ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి 138 పడింది నాకు. ఇది 200 గ్రామ్స్ ఇది. ఇవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అసలు. నేనైతే ఫ్లిప్కార్ట్లో లాస్ట్ టైం ఆల్మండ్స్ తీసుకున్నాను, ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను, కానీ బాగానే ఉన్నాయి నాకైతే అన్నీ కూడా. డ్రై ఫ్రూట్స్కి అయితే ఇదే ఫస్ట్ టైం తీసుకోవటం. చూసారా, ఇవైతే కిస్మిస్ తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసి 200 గ్రామ్స్ ఇది బాటిల్ కూడా మనకి. ఇది వచ్చేసి నాకు 71 రూపీస్ అట్లా పడింది 200 గ్రామ్స్ వచ్చేసి. క్వాలిటీ అయితే ఇవి కూడా చాలా బాగున్నాయి, కిస్మిస్ కూడా. ఇప్పుడు బయటే అంత బాగోట్లేదేమో అని అనిపించింది క్వాలిటీ పరంగా అయితే. చూసారా, ఇది ట్రూటీ ట్రూటీ తీసుకున్నాను. ఇది వచ్చేసి 400 గ్రామ్స్ బాటిల్ ఇది. ఇది వచ్చేసి నాకు 138 రూపీస్ అట్లా పడింది. ఇవి కూడా బాగానే ఉన్నాయి. నేనైతే టేస్ట్ చూశాను, టేస్ట్గా కూడా బాగున్నాయి. కొన్ని ఎందుకంటే ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు కదా, నాకైతే బాగున్నాయి. ఇవి నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నవి. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంది అని అంటే నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. క్వాలిటీ పరంగా అయితే అన్నీ బాగున్నాయి. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే ఒకసారి నా ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి అనేది నాకైతే చెప్పండి, నేనైతే ట్రై చేస్తాను చేయడానికి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.